గొర్రెలకు జీవము కలుగుట్టుకును అది సమృద్ధిగా కలుగుట్టుకునేను వచ్చున్నాను. ఐ హావ్ కమ్ దట్ దే మే హ్యావ్ లైఫ్ అండ్ హ్యావ్ ఇట్ అబండెంట్లీ. ఇక్కడ ప్రాముఖ్యంగా రెండు మాటలు మనకి రెండు పదాలు వినిపిస్తూ ఉన్నాయి, జీవము సమృద్ధి అయినటువంటి జీవము. ఈ రెండింటికి ఏంటి తేడా, జీవం ఏంటి సమృద్ధి అయినటువంటి జీవము ఏంటి అనేటువంటి ప్రశ్న చాలా మందికి వస్తూనే ఉంటుంది. భక్తుడైనటువంటి సాధు సుందర్ సింగ్ గారికి కూడా ఇదే ప్రశ్న వచ్చిందంట. ఈ మాటని ఆయన ధ్యానిస్తూ ఉన్నప్పుడు జీవం అన్నావు, సమృద్ధి జీవము అంటా ఉన్నావు, ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసము లేకపోతే దానిలో ఉన్నటువంటి భావం ఏంటి ప్రభు అని ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తూ నాకు ఆ భావాన్ని తెలియచేయమని అడుగుతూ ఉన్నాడు. సడన్ గా ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనములో ఒక పక్షవాతము రోగము వచ్చినటువంటి వ్యక్తి పడి ఉన్నాడంట. అతని దగ్గరికి ఒక పాము వస్తూ ఉంది, నల్ల త్రాసు పాము, అది బొసలు కొట్టుకుంటూ అతని దగ్గరికే వస్తూ ఉంది. ఓ పాము వస్తుందని తెలుసు, అది కాటు వేస్తుందని తెలుసు, అది కనిపిస్తూ ఉంది, దగ్గరికే వస్తూ ఉంది, ఇప్పుడు అది కాటేస్తే చనిపోతానని తెలుసు, తప్పించుకోవాలంటే లేచి పరిగెత్తాలి అని కూడా తెలుసు, కానీ లేవలేడు, లేచి పరిగెత్తలేడు. పాము రానే వచ్చింది, తను కాటేసింది, అతడు చనిపోయాడు. ఇప్పుడు ఆ పక్షవాత రోగం కలిగినటువంటి వ్యక్తి బ్రతికున్నాడా చచ్చిపోయాడా ఆ పాము దగ్గరికి వస్తున్నప్పుడు? చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. బ్రతుకున్నాడు కాబట్టే కళ్ళు పనిచేస్తున్నాయి, చూడగలిగాడు. బ్రతుకున్నాడు కాబట్టే తన యొక్క మైండ్ పనిచేస్తుంది, ఆలోచించగలిగాడు. బ్రతుకున్నాడు కాబట్టే ఇదిగో లేచి పరిగెత్తాలని గిలగిలా కొట్టుకుంటూ తన్నుకుంటూ పరిగెత్తాలనే ప్రయత్నాలు కూడా చేశాడు. బ్రతికే ఉన్నాడు, జీవం ఉంది, లైఫ్ ఉంది. కానీ అతనిలో ఉన్నటువంటి జీవము తన దగ్గరికి బుసల కొట్టుకుంటూ వస్తున్నటువంటి పాము నుండి తప్పించుకోగలిగినంత సమృద్ధిగా అయితే లేదు. జీవం అయితే ఉంది, కానీ అది సమృద్ధి అయినటువంటి జీవము కాదు. ఇదినన్న మన యొక్క జీవితాల్ని గనక చూసినట్లయితే మనకు అనేక విషయాలు తెలుసు. వాక్యం తెలుసు, వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఏంటో కూడా మనకు తెలుసు. ఏది మేలో తెలుసు, ఏది మనకి మేలు కాదో కీడో కూడా తెలుసు. దేవుని చిత్తం ఏదో తెలుసు, దేవుని చిత్తము కానిది ఏదో కూడా తెలుసు. ఎందుకంటే మనలో ఉన్న చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని తరచుగా మనం వింటూ ఉంటాం. మీలో కొంతమంది క్రైస్తవ కుటుంబాల్లోనే పుట్టారేమో, చిన్నప్పటి నుండి దేవుని యొక్క వాక్యము వినడం మనకి అలవాటు అయిపోయి ఉండి ఉండొచ్చు. కానీ మనలో ప్రతి ఒక్కరం కూడా ఎదుర్కొంటున్నటువంటి ఒక స్ట్రగుల్ ఏంటో తెలుసా, మనము కూడా మేలైనది చేయనెరిగి ఉండి అట్టిది చేయలేనటువంటి స్థితిలో పడి ఉన్నాము. పాపము అంటే ఏంటో తెలుసు, పాపము యొక్క శక్తి ఏంటో తెలుసు, దాని వలన వచ్చేటువంటి ప్రభావము పర్యవసానము ఎంత భయంకరంగా ఉంటుందో కూడా మనకి తెలుసు. అయినప్పటికీ కూడా మనము అనేక సార్లు దాన్ని జయించలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. అందుకనే ఒక ఆయన చాలా చక్కగా చెప్పాడు, అబండెంట్ లైఫ్ అంటే ఏంటంటే విక్టోరియస్ లైఫ్, ఓవర్ కమింగ్ లైఫ్. అబండెంట్ లైఫ్ అంటే జయ జీవితము, జయ జీవితము. ఈ లోకంలో కేవలము జీవించడానికే ప్రభు మనల్ని రక్షించలేదట, జయ జీవితాన్ని జీవించడానికి, విజయులుగా జీవించడానికి ప్రభు మనల్ని రక్షించాడు. క్రీస్తు ప్రభు యొక్క రక్తము కేవలము మన పాపము యొక్క శిక్ష నుండి మాత్రము విడిపించే క్రయధనము మాత్రమే కాదు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము దునుమాడేటటువంటి రక్తము, అది మనకి జయ జీవితాన్ని ఇవ్వడానికి ఇదిగో ఆ కలువరి సిలువలో ఆయన తన రక్తాన్ని ధారలుగా కార్చారు.